ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏదైనా పోస్ట్ పెట్టేసి మనం ఫలానా పర్సన్కి ట్యాగ్ చేయొచ్చు. వాట్సాప్లో అట్లాంటి ఆప్షన్ ఉందా అంటే లేదు. వాట్సాప్లో స్టేటస్ పెట్టొచ్చు, ఎవరు చూడొచ్చు ఎవరు చూడదు అనేటువంటిది ప్రైవసీ సెట్టింగ్స్లో పెట్టొచ్చు. ఫలానా వాళ్ళకి వద్దనుకుంటే హైడ్లో పెట్టేయచ్చు. కానీ ఫలానోళ్ళను ట్యాగ్ చేయాలంటే అట్లాంటి ఆప్షన్ లేదు. ఆప్షన్ని వాట్సాప్ త్వరలోనే తీసుకురాబోతుందంట. స్టేటస్ పెట్టిన తర్వాత ఫలానా ఆయనకు ట్యాగ్ చేసేటువంటి ఆప్షన్ ఉందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాధవ్ని, నందను, రంజిత్ను లేకపోతే విట్లాంటోళ్ళని ట్యాగ్ చేయాలనుకుంటే ట్యాగ్ చేసేటువంటి ఆప్షన్ కూడా వాట్సాప్లో త్వరలో వస్తుందంట. అంటే మీరెవరికి కావాలనుకుంటారో వాళ్ళకు మాత్రమే, ఈ సెట్టింగ్ చూసేటట్టు, మీ వాట్సాప్ స్టేటస్ చూసేటట్టు కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చంట. అది త్వరలోనే అందుబాటులోకి రానుందంట. ఇట్లా టెక్నాలజీ పెరిగే కొద్ది కొత్త కొత్త ఫీచర్స్ అయితే వస్తున్నాయి. ఈ మార్కెట్లో ఇక కాంపిటీటర్కి కాంపిటీషన్ ఇచ్చేందుకు ఈ కొత్త కొత్త ఫెసిలిటీస్ను, ప్రయోజనాలను అయితే పొందిస్తుంది. ఇది త్వరలోనే అందుబాటులోకి అయితే రానుంది వాట్సాప్లో.